శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన నిత్యవసర సరుకులను తెచ్చుకోవడానికి సమీప గ్రామానికి వెళ్లి తిరిగొస్తుండగా రాధాసాగరం గట్టును దాటే క్రమంలో గ్రామ వాలంటీర్ ప్రభావతి భర్త వ్యవసాయ కూలి శ్రీనివాసరావు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. గత సంవత్సరంలో కూడా అదే రాధాసాగర్ గడ్డలో ఒకరు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా ఇక్కడ వంతెన నిర్మాణం జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కాపాడతారు లేదా మనం అక్కడ గెంజిస్తే ఇప్పుడు వచ్చారు వాళ్ళు కాపాడతారు లేదా మనం అక్కడ గెంజిస్తే దాని తర్వాత పంపించరా దీని పడట్లేదు.